ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర అన్నవరంలో పూజతో ప్రారంభమైంది సాయంత్రం బహిరంగ సభతో మొదలు యాత్రగా స్టార్ట్ అవుతుంది దాని ముందు జరగవలసిన కొన్ని సమావేశాలు మా పార్టీ పెద్దల పోలీసుల ఇంకొద్ది మంది ప్రభుత్వ అధికారుల సహకారంతో మరి ఎక్కడికక్కడ కార్లన్నీ ఆపివేసి ఎంతో మంది సీనియర్ నాయకులందరూ కూడా ఆ కార్యకర్తల సమావేశానికి సమయానికి రానివ్వకుండా ఎక్కడికక్కడ ఆపి ఎంతో మందివి లైసెన్సులు కూడా తీసేసుకుని చాలా ఇబ్బందులు పెడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏం చేసినా మీరేమి పీక్కోలేరు అబ్బాయి, రెండు మూడు గంటలు ఆలస్యం చేయగలరు, 11 పెట్టుకోవాల్సిన సమావేశం 4 గంటలకు పెట్టుకుంటారు. సభ యథావిధిగా సాగుతుంది, ఒక జైత్ర యాత్రలా ప్రజలందరూ మరి ఇవాళ ఎంత ఉవ్వెత్తున ప్రజల్లో నిరసన వెలుగులు వస్తున్నాయి అంటే మరి అక్కడ నిన్న కడప నెల్లూరు బార్డర్లో అక్కడ వీడ్కోలు చూసాం, ఇక్కడ స్వాగతం చూసాం. 4 కిలోమీటర్లు రోడ్లు స్తంభించింది, ఇక్కడ ఎలా ఉంటుందో సాయంత్రం చూస్తారు. ఆ ప్రజల్లో ఆ నిరసన అనేది ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో సాయంకాలం ఆ సభలో మీరు చూస్తారు. మామూలుగా ఊహాతీతంగా ఉంటుందంటారు, నాకు అందిన గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం మామూలుగా ఉండదు ఆ జన ప్రబంధనం. ఈ సందర్భంగా జగన్నాథ రథ చక్రాలు పాతబడిపోయాయి. మరి ఇప్పుడు మనకి వరాహి రథచక్రాలు వస్తున్నాయి. ఈ సమయంలో శ్రీశ్రీ గారిని స్మరించుకుంటూ జగన్నాథ రథచక్రాల ప్లేస్లో వరాహి రథచక్రాల గురించి చిన్న చిరు మార్పులు చేస్తూ జనసేన కార్యకర్తలకు, ఎందుకంటే నా పార్టీ వేరే అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో మరి చెడు జరుగుతున్నప్పుడు ఎదిరించాలి అంటే మరి జనమే ఒక సైన్యంలాగా ఎదిరించాలి. సరే, మా వాళ్ళు మారితే మంచిదే, మార్చే ప్రయత్నమే నేను కూడా చేసేది. బట్ పోరాడుతున్న సైనికులకి శ్రీశ్రీ గారిని స్మరించుకుంటూ కథన రంగానికి, రాజకీయ కథన రంగానికి సమరభేరి మోగించిన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శ్రీశ్రీ గారి ఫేమస్ పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు ఇరుసులలో పడినలిగిన దీనులార హీనులార కూడులేని గూడులేని పక్షులార భిక్షులార సఖుల వలన పరిచ్యుతులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జితాసువులు చుతాశయులు హృతాశ్రయులు హతాశులై ఏడవకండి మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేవులు కనలి కనలి ఏడవకండి ఓ వ్యధాని విష్ఠులార ఓ కథా వశిష్ఠులార పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార ద్రష్టులార ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి వారాహి 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 రథచక్రాలు వారాహి రథచక్రాలు 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 వస్తున్నాయి వస్తున్నాయి మొయిల్దారిని బయలుదేరిని రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అన్నవరం కదిలింది కోనసీమ కరిగింది భీమవరం పగిలింది అన్నవరం కోనసీమ భీమవరం మహానగర్ నిగురుతున్నాయి మహారథం కదులుతున్నది శూర్ధమాన మూర్ధమాన దీర్ఘమాన గిరిశిఖరాలు గిరిగిరి గిరగిర గిరగిర తిరుగుతున్నాయి
పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార ఊరవతల నీరించిన చెరువు పక్క చెట్టు నీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం అటు నిరాశ చెరసాలలు ఉరి కొయ్యలు కాలువలో ఆత్మహత్య దగాపడ్డ తమ్ములార మీ బాధలు నేనెరుగుదును వడలో కడు జడిలో పెను చలిలో తెగ నవసి కుములు మీ బాధలు మీ గాధలు అవగాహన నాకవుతాయి. ఇదంతా కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నా భావన ఆయనలో శ్రీశ్రీని చూసుకుంటూ. దగాపడ్డ తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట హడావుడిగా వెళ్ళిపోయే అరుచుకుంటూ వెళ్ళిపోయే వారాహి రథచక్రాల్ రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను. అలాగే ఈ యాత్ర కొనసాగాలని వీరెన్ని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జన సైనికులే సమర్థంగా వీటిని ఎదుర్కోగలరని వారికి తోడుగా వీర మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎండలు ఆల్మోస్ట్ 45 డిగ్రీలు 47 డిగ్రీల్లో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలిసింది. సో కాబట్టి ఉదయం 12:30 కొద్ది రోజుల పాటు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ యాత్ర ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా చక్కటి పూజ చేసి సత్యనారాయణ స్వామిని తలుచుకొని ప్రారంభిస్తే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో చక్కటి పట్టు పీతాంబరాలతో ఆయన నిష్ఠగా చేసిన పూజ ఫలిస్తుందని రాష్ట్ర ప్రజల కష్టాల నుంచి బయటపడే మార్గం ఈ యాత్రతో సుగమం అవుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ